హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను బాగున్నాను కాబట్టి ఇంత మంచి రెసిపీతో వచ్చేసాను. సో ఈరోజు వీడియో వచ్చేసి క్రీప్స్ ఉంటాయి కదా, అలాగా చాక్లెట్ బనానా క్రీప్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో దీని ప్రిపరేషన్ అయితే చూసేదాము. బిఫోర్ దట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన ఛానల్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. So let's start banana chocolate crepes. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఫ్రెండ్స్. మైదా 1 కప్పు, ఎగ్స్ 2. ఒకవేళ ఎగ్స్ వద్దనుకుంటే ఈ ప్లేస్లో మీరు కర్డ్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, అండ్ ఆల్సో బేకింగ్ సోడా యాడ్ చేయాల్సి ఉంటుంది మీరు కర్డ్ వేసుకున్నప్పుడు ఎగ్స్ లేకుంటే. ఎగ్స్ చేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. 2 గుడ్లు అండ్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ లేదంటే 1/2 టేబుల్ స్పూన్, అంటే మనకి అన్ని బ్యాలెన్స్ అవ్వడం కోసమని. చక్కెర 1/2 కప్పు, 1 కప్పుకి 1/2 కప్పు చక్కెర. బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం లేదంటే హనీ కూడా వేసుకోవచ్చు, బట్ షుగర్ ఇచ్చిన టేస్ట్ అయితే అవి ఇవ్వవు. ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే మీరు అవే యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తురుముకొని 1/2 కప్పు వరకు వేసుకోవాల్సి ఉంటుంది. చక్కెర అయితే 1/2 కప్పు. అరటిపండ్లు 2. మీరు ఈ పండ్ల ప్లేస్లో ఏ పండైనా తీసుకోవచ్చు, బట్ అది సాఫ్ట్గా ఉండాలి. పాలు 1/2 కప్పు, 1 కప్పు పిండికి 1/2 కప్పు పాలు పడతాయి. అండ్ మన గనాచ్ చాక్లెట్ గనాచ్ అయినా చాక్లెట్ సిరప్ అయినా చాక్లెట్ స్ప్రెడ్ అయినా తీసుకోవచ్చు. నాకు బాటిల్లో ఉంది అందుకే నేను ఇంకేమీ తీయలేదు. సో చూసారు కదా చాక్లెట్ స్ప్రెడ్, ఇది 1/2 కప్పు లేదంటే 1/2 కప్పు పడుతుంది మనం స్ప్రెడ్ చేసుకోవడం కోసము. సో లెట్స్ స్టార్ట్ హౌ టు మేక్. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకుందాం. మొత్తం తీసుకోవాలి ఎగ్, ఎల్లో వైట్ అనేమి ఉండదు. ఇప్పుడు వీటిని లైట్గా బీట్ చేసుకోవాలి, అంటే కొంచెం బెటర్గా ఉండడానికి. మీరు దీంట్లో వెనిలేషన్ సిస్టమ్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే లైట్గా యాడ్ చేస్తున్నా, ఇది ఆప్షనల్ కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు. సో లైట్గా వెనిలేషన్స్ యాడ్ చేస్తున్నాను, అంటే ఎగ్స్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి. మనం చాక్లెట్ యాడ్ చేస్తాం కాబట్టి రాదు, బట్ బెటర్ అన్నమాట వేసుకుంటే. సో ఇది వేసుకొని లైట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ అండ్ మిల్క్. ఫస్ట్ అయితే 1 కప్ వేసుకుందాం, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మిగతా 1/2 కప్ వేసుకుందాం. వన్ కప్ ఫ్లోర్ అండ్ చిటికెడు ఉప్పు, తెలుసు కదా ఉప్పు బ్యాలెన్స్ చేస్తుంది, నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక దోశ కంటే కూడా తక్కువగా, అంటే ఇంకా పల్చగా ఉండాలి బ్యాటర్ అయితే. చూద్దాం మనకి వస్తుందో రాదో, ఒకవేళ రాకపోతే మళ్ళీ కొంచెం మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేయొచ్చు. చాక్లెట్ గనాచ్ కూడా మనకి రెసిపీ ఉంది చూడండి ఛానల్లో, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు. సో ఇదైతే కొంచెం చిక్కగానే ఉంది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనము. వాటర్ అయినా మిల్క్ అయినా ఇష్టం, నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను 1/2 కప్. వై బికాస్ మిల్క్ అయితే గనాజ్ కొంచెం టైట్గా అయితే లైట్గా మిల్క్ వేసాను. సో మిల్క్ అయిపోయాయి, కొంచెం 1/2 కప్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్. సో అయితే వాటర్ కూడా యాడ్ చేసేసాను. చూసారు కదా ఇంత పలచగా ఉండాలి బ్యాటర్ అయితే, మనకి ఇలా అంటుకోవడానికి ఉండనట్టు ఉండాలి, అంతే. జస్ట్ అంటుకుంటే చాలు, పిండి ఉందా లేదా అన్నట్టు ఉండాలంతే. సో దీనైతే లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోండి, ఎంత మంచిగా బీట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. చూసారు కదా లంప్స్ ఏం లేకుండా ఇలా బీట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఇంత పలచగా ఉండాలి మీకు. సో వేసుకుందాం మనం క్రీప్స్ అయితే. ఇప్పుడు ఒక కడాయి కానీ నాన్ స్టిక్ ఏదైనా సరే, నార్మల్ అయినా సరే, పాన్ అయినా కడాయి అయినా తీసుకో, పాన్ అయినా కడాయి అయినా ఫ్రై పాన్ అయినా ఏదైనా ఓకే తీసుకోండి. దాన్ని లో హీట్లో 2 మినిట్స్ వరకు హీట్ అవ్వనివ్వండి.
బట్ మీరైతే కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోవడమే బెటర్. నేను కడాయి తీసుకున్నాను, కొంచెం వెడల్పుగానే ఉంది ఇది. ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక గుంట గరిటె తీసుకోండి పిండి వేయడానికి. ఇలా ఉండాలి గరిటె. సో దాంతో ఒక 2 స్పూన్స్ అయినా ఒక 1.5 స్పూన్ ఇలాగ ఒక 2 స్పూన్స్ వరకు బ్యాటర్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న బ్యాటర్ని మనం ఏం స్ప్రెడ్ చేయడం అంటే అలా అవసరం లేదు, ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకోండి, సైడ్స్ ఎడ్జెస్ పట్టుకొని మనము అంతే. ఇలా పలచగానే ఉంటాయి ఇవి, మందంగా ఉంటే టేస్ట్ కూడా బాగుండవు, పలచగా ఉండాలి, ఉంటాయి కూడా. సో దీన్ని లో హీట్లోనే ఒక 1 to 2 మినిట్స్ వరకు ఉంచుకోండి ఇలాగా. అదే సైడ్స్ ఊడి ఊడి వస్తుంది అప్పుడు మనం తీసుకోవాలి. సో ఒక 1.5 మినిట్ తర్వాత నాకు ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని హ్యాండ్ తోటే వేసుకోవాలి ఎందుకంటే పలచగా ఉంటుంది. ఇలా తిప్పేసుకోండి, తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా ఒక 1 మినిట్ ఉంచుకొని తీసేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. చూసారా కలర్ అయితే బ్రౌన్ కలర్ ఏం రాదు ఇది. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేసుకోండి. హీట్ కూడా ఏమంత లేదు, అందుకే హ్యాండ్తో టచ్ చేయగలుగుతున్నాను. నేను తెలుసు కదా మీకు నేను హీట్ బర్డెన్ చేయలేను, బట్ అయినా నేను కూడా పట్టుకోగలుగుతున్నాను. అంత హీట్ ఉండకూడదు. సో లైట్ హీట్లోనే దీన్ని అయితే వేసుకోవాలి క్రీప్స్. ఇలాగ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. నాకు పిండి వచ్చినంత వరకు వేసుకుంటాను. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా ఒక 1 మినిట్ ఉన్న తర్వాత మనం తీసుకున్నాము. సో 1 మినిట్ తర్వాత ఇటు కూడా కుక్ అయిపోయిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లో పెట్టేస్తాం. తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను ఎలా వేసుకోవాలో మళ్ళీ. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 2 గరిటెల పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ సైడ్స్కి మనకి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇదైతే ఫ్రెంచ్లో స్టార్ట్ అయింది ఫస్ట్. ఫ్రెంచ్ జపాన్ సంథింగ్ తెలియదు నాకు, బట్ ఐ థింక్ ఫ్రెంచ్ వాళ్ళే ఇలా బాగా ఆలోచిస్తారు. రోల్స్ లాగా చాలా బాగుంటాయి ఇవైతే. సో దీన్ని ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాము. సో 1 మినిట్ తర్వాత దీన్ని ఇలాగ తీసేసుకోండి. తెలుసు కదా ఒకసారి ఇలా అంటే వచ్చేస్తాయి. సారీ ఇది కొంచెం హీట్ ఉందని చెప్పేసి తీయడం లేట్ అయింది. సో అలా కలర్ వచ్చింది, నాట్ ఎన్ ఇష్యూ ఇది. కానీ కలర్ రాకుండా ఉంటేనే బాగుంటుంది. మీరైతే అలాగే చేయండి, హీట్ ఉందని చెప్పేసి భయపడకండి. ఐ థింక్ యూ కెన్ బర్డెన్, అంటే అంత హీట్ ఏం లేదు బట్ కొంచెం భయం ఉంటుంది కదా హీట్లో పెడుతున్నామంటే. సో ఇలాగే మీకు ఎంత పిండి వస్తే అంత చేసేసుకోండి మీరు. సో ఇది కూడా ఫ్రై అయితే తీసేద్దాము. యా ఇది కూడా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసేసుకున్నాము. ఇలా ఎంత పిండి వస్తే అంత చేసేసుకోండి. సో ఇప్పుడు మన బనానా అయితే పీసెస్లా కట్ చేసేసుకున్నాము. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు, ఏ ఫ్రూట్ కావాలంటే ఆ సైజ్ ఆ ఫ్రూట్ తీసేసుకోవచ్చు. బట్ అది మెత్తగా ఉంటే మనకి ఈ క్రీప్స్లో అక్కడక్కడ పలుకుల్లాగా తగలకుండా ఉంటాయి. అలా తగులుతుంటే మనకి తినాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది పిల్లలకైనా మనకైనా. సో మీరు ఎప్పుడైనా సరే దీంట్లో మెత్తగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా ఇట్లా కొంచెం చిన్న సైజులో కట్ చేసేసి పెట్టుకోండి. ఇలాగే ఇంకొకటి కట్ చేసేసుకోండి. ఇవైతే రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం డెకరేటింగ్ పాప అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ తీసుకోండి, మనం ఎత్తి తీసుకోండి. దెన్ దీనికి మన చాక్లెట్ గనాచ్ అన్నమాట.
మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చాక్లెట్ గనాచే అయితే అప్లై చేసుకున్నాము. సిరప్ అయినా చాక్లెట్ గనాచైనా ఏదైనా ఒకటే అండ్ ఆల్సో మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోండి. కొంచెం థిక్గా కావాలనుకుంటేనేమో చాక్లెట్ గనాచ్ లేదంటే సాస్ తీసుకోండి, అదర్వైజ్ యూ కెన్ యూజ్ చాక్లెట్ సాస్. సాస్ అనేది సాస్ అండ్ సిరప్ అయితే కొంచెం పల్చిగా ఉంటాయి. సో దీని మీద ఇది స్ప్రెడ్ చేసేసుకొని మనకు మిడిల్లో ఇలా పెట్టుకుంటూ వచ్చేసాయండి ఇంకంతే. సో ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పిల్లలకి అట్రాక్టివ్ కనిపించాలి కదా, సో దానికోసం మన స్ప్రింకిల్స్ అన్నమాట, కలర్ఫుల్ స్ప్రింకిల్స్. సో ఇప్పుడైతే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాం. ఫ్రూట్స్ కనిపించకూడదు కదా, కనిపిస్తే తినరు కదా. సో ఇప్పుడు దీన్ని అయితే కొంచెం డెకరేటివ్గా చూపించడం కోసం మనము బట్టర్ పేపర్ ఉంటుంది కదా, అంటే డెకరేటివ్ అంటే వాళ్ళకి తినడానికి కొంచెం ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని చేసేసుకోండి. సో చూసారు కదా మన క్రీప్స్ అయితే రెడీ అయిపోయాయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఐ హోప్ మీరు ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేస్తారని. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. దివ్యాస్ క్రియేటివ్ హబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.